మన తానున్న హీరోలకు సంక్రాంతి దసరా పండుగ సెంటిమెంట్ ఎట్లనో హిందీ హీరో సల్మాన్ ఖాన్ కు ఈద్ సెంటిమెంట్ ఉన్నది. ఈ పండుగ దినాన రిలీజ్ అయిన సల్లు భాయ్ సినిమాలు హిట్ అవుతోని లేటెస్ట్ గా సల్మాన్ యాక్ట్ చేసిన ట్యూబ్ లైట్ సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఈ శుక్రవారం రిలీజ్ చేస్తున్నాడు. ఇక సల్మాన్ ఈద్ కు రిలీజ్ చేసిన సినిమాల ముచ్చటకొస్తే కొన్నేళ్ల కిందట వరస ఫ్లాపులున్న సల్మాన్ ఫస్ట్ టైం ప్రభుదేవ డైరెక్షన్ లో యాక్ట్ చేసిన వాంటెడ్ సినిమాను రంజాన్ పండుగ దినాన రిలీజ్ చేసి జబర్దస్త్ హిట్ అందుకున్నాడు. ఇక అప్పటి సంది సల్లుభాయ్ ప్రతి ఈద్ కు ఏదో ఒక సినిమాను రిలీజ్ చేసుడు సెంటిమెంట్ గా పెట్టుకున్నాడు. వాంటెడ్ తర్వాత దబాంగ్, బాడీగార్డ్, ఏక్ థా టైగర్, కిక్, భజరంగి భాయ్జాన్ సినిమాలను రంజాన్ పండుగకే రిలీజ్ చేసి జబర్దస్త్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ ఏడాది రంజాన్ పండుగ సందర్భంగా కబీర్ ఖాన్ డైరెక్షన్ లో యాక్ట్ చేసిన ట్యూబ్ లైట్ మూవీని ఈ జుమ్మాకే రిలీజ్ చేస్తుండు. ఇక సల్మాన్ కబీర్ కాంబినేషన్ లో వచ్చిన ఏక్ థా టైగర్, భజరంగి భాయ్జాన్ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయినాయో తెలిసిందే కదా. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ట్యూబ్ లైట్ మూవీని 1962 ఇండో చైనా యుద్ధ నేపథ్యంలో అన్నదమ్ముల సెంటిమెంట్ తో తెరకెక్కించిండ్రు. ఈ మూవీలో సల్మాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ సల్లుకు నిజంగానే తమ్ముడు లెక్క నటిస్తుండు. శానా దినాల తర్వాత షారుఖ్ ఈ మూవీలో అతిథి పాత్రల మెరవబోతుండు. 100 కోట్ల భారీ బడ్జెట్ తో దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో సల్మాన్ స్వాతిముత్యం టైపు అమాయకుడి పాత్రల నటించిండు.